गुड मॉर्निंग एवरी वन. टूडे माई क्लास इज फॉर सेकेंड बी एस सी फोर्थ सेमिस्टर फॉर ऑल फिजिक्स कॉम्बिनेशन ग्रुप्स. टूडे आई एम गोइंग टू डिस्कस अबाउट वन ऑफ द इम्पॉर्टेंट टॉपिक इन यूनिट वन, दैट इज काइनेटिक थियरी ऑफ गैसेस, इज विस्कोसिटी ऑफ गैसेस. नाउ वी विल डिस्कस इन डिटेल अबाउट विस्कोसिटी ऑफ गैसेस. Viscosity of gases. Already in our previous class low, we discussed about viscosity, conduction and diffusion. Now we will derive the formula for viscosity, conduction and diffusion. Okay, the viscosity of gases, this phenomena is based on mean free path. Already mean free path is also discussed in previous class. What is mean free path? The average distance traveled by a molecule between two successive collisions is called as mean free path. Ee mean free path ni base chesukuni viscosity of gases ni derive cheyochu. Let us consider diagram chuddamu. इदन्नमाट डायग्राम इक्कड मनम हॉरिजॉन्टल सर्फेस OX अने हॉरिजॉन्टल सर्फेस नी कंसीडर चेद्दाम. इदंता कूडा गैस मॉलिक्यूल्स अनेवी उन्नाई. ओके मनकी गैस मॉलिक्यूल्स मनकी OX द गैस मॉलिक्यूल्स आर द वेलोसिटी ऑफ द लेयर इन कांटेक्ट विथ द सर्फेस OX. OX सर्फेस तो उन्नटुवंटि लेयर योक्क वेलोसिटी जीरो. The velocity gradually increases as we move up from O to from O in y direction. O nunchi manam y direction lo move ayye koddi velocity of gas molecules gradual ga increase avutayi anamata. OX degra gas molecules velocity is zero. OX nunchi manam y direction lo gradual ga move ayye koddi वेलासिटी एमोतुंदी अंटे इंक्रीज अवुतुंदी. अंदुके इक्कड यू माइनस रासामु, इक्कड यू प्लस रासाम. अंटे इक्कड तक्कुव वेलासिटी उंदी, इक्कड एक्कुव वेलासिटी उंदी अनि अर्थम. ओके इप्पुडु मनं असलु ओक लेयर कंसिडर चेद्दामु. एबी अने ओक लेयर कंसिडर चेद्दामु. ओएक्स नुंची सर्टेन डिस्टेंस లో మనం ఏం చేసాము, y అనే డిస్టెన్స్ లో ఏం చేసాము, ab అనే లేయర్ ని కన్సిడర్ చేసాం. ab లేయర్ లో u be the వెలాసిటీ, ab అనే లేయర్ లో ఉన్నటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ వెలాసిటీ ఏంటిది, u అనేది వెలాసిటీ. విత్ విచ్ ద గ్యాస్ ఫ్లోస్ ఇన్ దిస్ లేయర్, ఈ లేయర్ లో గ్యాస్ మాలిక్యూల్స్ u అనే వెలాసిటీ తో మూవ్ అవుతున్నాయి. Consider another two layers, ఏంటి, CD and EF, above and below AB respectively, at a small distance or at a distance lambda. AB కి పైన ఒక లేయర్, కింద ఒక లేయర్ కన్సిడర్ చేసాము lambda అనే డిస్టెన్స్ లో. AB కి పైన ఉన్న లేయర్ CD, below లేయర్ EF, at a distance lambda distance లో మనం two layers కన్సిడర్ చేసాము. The layer above AB అంటే CD అనే లేయర్ నుంచి కొంత ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది. ఏ లేయర్ మీద యాక్ట్ చేస్తుంది అంటే EF అనే లేయర్ మీద టాంజెన్షియల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అట్లాగే EF లేయర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాలిక్యూల్స్ కూడా AB కి పైన ఉన్నటువంటి లేయర్ మీద, దట్ ఈస్ CD అనే లేయర్ మీద కొంత ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అప్వర్డ్ డైరెక్షన్ లో పైనుంచి కిందకి ఎంత ఫోర్స్ అయితే యాక్ట్ చేస్తుందో కింద నుంచి పైకి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఈ విధంగా ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ పైనుంచి కిందకి కొంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, కింద నుంచి పైకి కూడా కొంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనుకున్నాం కదా. అందువలన ఈ టాంజెన్షియల్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ఫోర్స్ వలన గ్యాస్ మాలిక్యూల్స్ మూవ్ అవుతాయన్నమాట. అంటే దిస్ టాంజెన్షియల్ ఫోర్స్ బిట్వీన్ ద టూ లేయర్స్ అపోజెస్ ద మోషన్ ఆఫ్ ద గ్యాస్. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క మోషన్ ఏం చేస్తుంది అంటే అపోజ్ చేస్తుంది. దిస్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ విస్కస్ ఫోర్స్. ఈ ఫోర్స్ని ఏమంటారు అంటే విస్కస్ ఫోర్స్ అంటారు. ఆ ప్రాపర్టీని ఏమంటారు అంటే విస్కాసిటీ అంటారు. అర్థమైందా అమ్మా? మనం ఏం చేసాము, ఓఎక్స్ నుంచి వై అనే డిస్టెన్స్లో ఏబి అనే లేయర్ని కన్సిడర్ చేసాము. ఏ యు అనేది ఏంటిది, వెలాసిటీ ఆఫ్ ద
గ్యాస్ ఇన్ ద లేయర్ ఏబి ఈ ఏబికి పైన టూ సిఈడి ఈఎఫ్ అనే టూ లేయర్స్ కన్సిడర్ చేసాం ఎట్ ఏ డిస్టెన్స్ ల్యాండా ద లేయర్ అబౌవ్ ఏబి ఎగ్జర్ట్స్ టాంజెన్షియల్ ఫోర్స్ ఆన్ ద లేయర్ బిలో ఏబి అలాగే ద లేయర్ బిలో ఏబి ఎగ్జర్ట్స్ అన్ ఈక్వల్ ఫోర్స్ ఆన్ ద లేయర్ అబౌవ్ ఏబి పైనుంచి కిందకి కొంత ఫోర్సు కింద నుంచి పైకి కూడా కొంత ఫోర్స్ అనేది ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది దీని వలన మనకి డిఫరెన్స్ ఇన్ వెలాసిటీస్ ఆన్ ద టూ సైడ్స్ ఆఫ్ ఏబి ఈ ఏబికి పైన ఉన్న లేయర్ మీద కింద ఉన్న లేయర్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల వెలాసిటీలో డిఫరెన్స్ అనేది వస్తుంది ఇక్కడేమో ఎక్కువ వెలాసిటీ ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఉంటాయి ఈఎఫ్ దగ్గరేమో తక్కువ ఉన్నటువంటి వెలాసిటీ ఉన్నటువంటి మాలిక్యూల్స్ అందుకే ఇక్కడ యూ ప్లస్ అని రాసాము ఇక్కడ యూ మైనస్ అంటే ఇక్కడ స్లోవర్ ఇక్కడ ఫాస్టర్ అన్నమాట This force is called as viscous force and the phenomena is called as viscosity. What is the definition of viscosity? The coefficient of, chudandi ikka definition undi, the coefficient of viscosity eta tho represent chestam. Of a fluid is defined as the entanta eta is equal to, enti definition ho? Tangential force, force act chestundi chusara? టాంజెన్షియల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఒక యూనిట్ ఏరియాలో యాక్ట్ చేసినటువంటి టాంజెన్షియల్ ఫోర్స్ కి అలాగే యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్ ఒక యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్ ఈ రెండింటి మధ్య రేషియోని ఏమంటారు అంటే విస్కాసిటీ అంటారు F is equal to eta into du by dy. Eta is equal to F into du by dy. Du by dy ante enti u ante velocity. Velocity as we move in upward direction, that is y direction. Velocity gradually increases at the rate du by dy. Uniform ga increase avutundi anamata. Andukane manam du by dy an rasam. Okay. Ippudu manam ee kinetic theory explanation chuddam. Adi kuda meeku diagram chupinchi explain chestanu. ఇప్పుడు మనకి వై డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి కదా ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవ్ డౌన్ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఇక్కడ ఏమవుతుంది ఏబికి పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ ఉంది కదా వాటి మధ్య వెలాసిటీలో డిఫరెన్స్ వచ్చింది కదా సో ద మాలిక్యూల్స్ ఆఫ్ ద గ్యాస్ అబౌవ్ ఏబి ఏబికి పైన ఉన్నటువంటి లేయర్ లో గ్రేటర్ వెలాసిటీ ఉంటుంది ఆఫ్ ఫ్లో అండ్ హెన్స్ ప్రొసెస్ గ్రేటర్ యావరేజ్ మొమెంటం మొమెంటం అనేది ఎక్కువగా ఉంటుంది దెన్ బిలో అలాగే డ్యూ టు థర్మల్ ఎస్టేషన్ సమ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ అబౌవ్ ఏబి విల్ మూవ్ డౌన్వర్డ్ వైల్ సమ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ బిలో ఏబి విల్ మూవ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ ఈ థర్మల్ ఎస్టేషన్ వలన ఇక్కడేమో మొమెంటం సిడి లేయర్లో మొమెంటం ఎక్కువగా ఉంటుంది ఈఎఫ్ లేయర్లో మొమెంటం తక్కువగా ఉంటుంది అందువలన మొమెంటంలో డిఫరెన్స్ ఉండడం వలన ఈ థర్మల్ ఎజిటేషన్ వలన ఏబికి పైన ఉన్నటువంటి లేయర్ నుంచి కొన్ని మాలిక్యూల్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి ఏబికి కింద ఉన్నటువంటి ఈఎఫ్ లేయర్ నుంచి కొన్ని మాలిక్యూల్స్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ డౌన్వర్డ్స్ ఎన్ని మాలిక్యూల్ అయితే డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయో అన్నే మాలిక్యూల్స్ అప్వర్డ్ డైరెక్షన్లో కూడా మూవ్ అవుతాయి ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ డౌన్వర్డ్ మస్ట్ బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ అప్వర్డ్ అప్వర్డ్కి ఈక్వల్గా ఉంటాయన్నమాట హెన్స్ రీజన్ ద కానీ ఇక్కడ ఏంటిది మొమెంటంలో డిఫరెన్స్ ఉంది కాబట్టి పైన ఎన్ని మాలిక్యూల్స్ పైనుంచి మూవ్ అవుతాయి అన్ని మాలిక్యూల్స్ కింద నుంచి కూడా మూవ్ అవుతాయి కానీ ఇక్కడ మొమెంటంలో డిఫరెన్స్ ఉండడం వలన ఇలా పైనుంచి కిందకి కింద నుంచి పైకి మాలిక్యూల్స్ మూవ్ అవ్వడం వలన ఈ ద లేయర్ బిలో ఏబి గెయిన్స్ మొమెంటం ద లేయర్ అబోవ్ ఏబి లాసెస్ మొమెంటం ఇక్కడేమో మొమెంటం లాస్ అవుతుంది ఇక్కడేమో మొమెంటం అనేది గెయిన్ అవుతుంది అంటే ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చేస్తుంది కదా కొంతసేపటికి మనకి అలా మాలిక్యూల్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వడం వలన సో ఈ గెయిన్ ఇన్ మొమెంటం మీన్స్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఇక్కడ మనకి కింద లేయర్ గెయిన్ అవుతుంది మొమెంటం అన్నాం కదా అంటే ఇక్కడ ఫోర్స్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది ఇదేమనుకుంటున్నాము సిడి లేయర్ దగ్గర మొమెంటం అనేది లాస్ అవుతుంది అని చెప్పుకున్నాం అంటే ద ఫోర్స్ యాక్ట్స్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ So this force is called as viscosity. So the viscosity may be considered to be the phenomena of ఇక్కడ ఏమి ట్రాన్స్పోర్ట్ అయ్యింది మనకి మొమెంటం ట్రాన్స్ఫర్ అనేది జరిగింది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొమెంటం నే మనం విస్కాసిటీ అని అంటాము ఓకే ఇప్పుడు
विस्कोसिटी की एक्सप्रेशन ईटा की एक्सप्रेशन अनेदि फाइंड आउट चेद्दाम ओके दिस इज द ఇక్కడ మనం మొత్తం ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుందాం అంటే స్మాల్ ఎన్ అనే మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుందాం సి బార్ అనేది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ మొత్తం ఎన్ మాలిక్యూల్స్ యొక్క యావరేజ్ స్పీడ్ స్మాల్ సి అనుకుందాము ఓకే ఇక్కడ మనకి సిడి నుంచి ఇఎఫ్ నుంచి మనకి ఏబి లేయర్ ని క్రాస్ అవుతూ మూవ్ అవుతున్నాయి లాంబ్డా అనేది మీన్ ఫ్రీ పాత్ అనుకుందాం ओके अला इकड़ द मालिक्यूल्स फस्ट डायग्राम चूँगी मन की पैन किंद की मालिक्यूल्स मूव अना किंद पैक अपर डायरेक्शन मालिक्यूल्स मूव अना एबी लेयर नी क्रॉस अवुतुंदे कदा मूव अव्वाली अंटे फस्ट कोलिजन एक्कड जरुगुतुंदी एबी लेयर दग्गर कोलिजन अनेदी जरुगुतुंदी अंटे फस्ट अक्कड मोमेंटम अनेदी ट्रांसफर अवुतुंदी ओके मन की पैन सीडी लेयर नुंची वन थर्ड मालिक्यूल्स डाउनवर्ड डायरेक्शन लो मूव अयिने अनुकुंदाम ईक्वल नंबर आफ् मालिक्यूल्स अपवर्ड डायरेक्शन लो कूडा मूव अवुतायनि चेप्पुकुन्नाम कदा अंटे वन थर्ड मालिक्यूल्स अपवर्ड डायरेक्शन लो कूडा मूव अवुतुन्नायि अंटे अपवर्ड डायरेक्शन नुंची किंदकी किंद नुंची पैकी मूव अवुतुन्नायि काबट्टि 1/3 × 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6 అవుతుంది కదా ఓకే అందువల్ల ఇక్కడ n/6 మొత్తం n అనే మాలిక్యూల్స్ ఉన్నాయి n/6 మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ అప్వర్డ్స్ అండ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డౌన్వర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో n/6 డౌన్వర్డ్ డైరెక్షన్ లో n/6 ఏ ఉంటుంది సి బార్ అనేది యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద మాలిక్యూల్స్ అనుకుందాం ఓకే మరి మొత్తం ఎన్ని మాలిక్యూల్స్ క్రాస్ అయినాయి ఏబి లేయర్ ని అంటే NC bar by 6. M అనేది మాస్ ఆఫ్ ద మాలిక్యూల్ టోటల్ మాస్ క్రాసింగ్ యూనిట్ ఏరియా ఆఫ్ AB పర్ సెకండ్ AB అనే లేయర్ ని పర్ సెకండ్ కి ఎంత మాస్ క్రాస్ అయ్యింది అంటే MNC bar by 6. M అనేది మనకి మాస్ ఆఫ్ ద మాలిక్యూల్ కాబట్టి ఓకే మనకి CD లేయర్ EF లేయర్ ఉన్నాయి కదా మనం అక్కడ కూడా రాసాము డయాగ్రామ్ లో కూడా సిడి లేయర్ దగ్గర వెలాసిటీ u+λdu/dy ef లేయర్ దగ్గర వెలాసిటీ u-λdu/dy u అనేది వెలాసిటీ du/dv అనేది వెలాసిటీ గ్రేడియంట్ ఓకే మనకి ఈ పై నుంచి కిందకి కింద నుంచి పైకి మాలిక్యూల్స్ మూవ్ అయ్యేటప్పుడు మొమెంటం అనేది క్యారీ చేస్తుంది కాబట్టి మొమెంటం క్యారీడ్ డౌన్వర్డ్స్ అంటే సిడి లేయర్ నుంచి ఎంత మొమెంటం మనకి క్యారీ అయ్యింది అంటే p1 = మొమెంటం ఫార్ములా ఏంటి మాస్ ఇంటూ వెలాసిటీ ఎంత మాస్ క్యారీ అవుతుంది mnc/6 ఆల్్రెడీ మాస్ క్యాలిక్యులేట్ చేసాం వెలాసిటీ సిడి లేయర్ కాబట్టి సిడి లేయర్ దగ్గర ఉన్నటువంటి వెలాసిటీ u+λdu/dy అలాగే మొమెంటం క్యారీడ్ అప్వర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఎంత మొమెంటం క్యారీ అవుతుంది p2 = సేమ్ ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ ef లేయర్ కాబట్టి ef దగ్గర ఉన్నటువంటి వెలాసిటీ ఓకే p1 అనేది cd లేయర్ నుంచి క్యారీ అవుతున్నటువంటి మొమెంటం p2 అనేది ef లేయర్ నుంచి క్యారీ అవుతున్నటువంటి మొమెంటం నెట్ మొమెంటం ట్రాన్స్ఫర్డ్ పర్ సెకండ్ డౌన్వర్డ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో నెట్ మొమెంటం ఎంత ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే ఆ రెండు మైనస్ చేస్తే సరిపోతుంది కదా p1 - p2 మల్టిప్లై చేసాము నెగటివ్ సైన్ క్యాన్సిల్ చేసేసాము ఇవి రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేసాము 2/6 అంటే 1/3 mnc/λdu/dy ఓకే ట్రాన్స్ఫర్ ఆఫ్ మొమెంటం పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్ = ద టాంజెన్షియల్ ఫోర్స్ దీన్నే కదా మనం మొమెంటం క్యారీ అవడాన్ని మనం టాంజెన్షియల్ ఫోర్స్ అంటాము కాబట్టి p1 - p2 = f కి ఈక్వల్ చేయండి f = 1/3 mnc/λdu/dy Now the coefficient of viscosity formula ఏంటి eta = f/du/dy కదా f ఆల్్రెడీ వాల్యూ వచ్చింది du/dy రెండు క్యాన్సిల్ చేసాము 1/3 mnc/λ eta = ఓకే mn = rho density so eta = 1/3 rho c/λ ఆల్్రెడీ లాంబ్డా మీన్ ఫ్రీ పాత్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం ప్రీవియస్ టాపిక్ లో 1/√2 pi n d square లాంబ్డా ప్లేస్ లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం రో కి బదులుగా mn కూడా రాయొచ్చు కదా n ను క్యాన్సిల్ అవుతుంది mc / 3√2 pi d square దిస్ ఇస్ ద సారీ
This is the expression for viscosity. Viscosity formula ఏమ వచ్చింది? MC bar by root 2 pi d square. ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎక్కడా కూడా ప్రెజర్ టర్మ్ రాలేదు. అంటే viscosity of gas is independent of pressure. డెన్సిటీ కూడా రాలేదు కదా, ప్రెషర్ మీద ఇండిపెండెంట్. ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. అలానే స్క్వేర్ ఆఫ్ ద డయామీటర్కి ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి స్క్వేర్. అంటే స్క్వేర్ ఆఫ్ ద డయామీటర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. అలాగే ఎం అంటే మాస్, మాస్ ఆఫ్ ద మాలిక్యూల్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ కంక్లూషన్ పాయింట్స్ రాయొచ్చు. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద మాలిక్యూల్, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డయామీటర్, ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెషర్ ఆర్ డెన్సిటీ. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ విస్కాసిటీ ఆఫ్ గ్యాస్. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.